వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్ముల దగ్గరికి వైవి సుబ్బారెడ్డితో రాయబారానికి పంపించారని, అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలను వైఎస్ షర్మిల నోచెప్పారంటూ కూడా నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొట్టిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి గారు ఆ వార్త పైన స్పందించారు. నేను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నిన్న లోటస్ పాండ్కి వెళ్ళలేదు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా మాత్రమే నిన్న లోటస్ పాండ్కి వెళ్ళాను, షర్మిల గారిని విజయమ్మ గారిని కలిశాను. ఎంతో విరామం తర్వాత నేను విజయమ్మ గారిని కలిశాను, ఒక కుటుంబ సభ్యుడిగా మాత్రమే కలిశా, కానీ ఎటువంటి రాజకీయ ప్రస్తావన లేదు అంటూ ఆయన ఈరోజు కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డితో వైఎస్ షర్మిల దగ్గరికి రాయబారం పంపించారని, కొన్ని ప్రతిపాదనలు వైఎస్ షర్మిల గారికి తెలియజేయమని వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పారని, కానీ ఆ ప్రతిపాదనలకు వైఎస్ షర్మిల నో చెప్పారంటూ కూడా నిన్నటిదాకా సోషల్ మీడియాలో అలాగే ప్రధాన మీడియాలో కూడా ఒక వార్త చక్కర్లు కొట్టిన నేపథ్యంలో దాన్ని ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ఖండించారు. నేను లోటస్ పాండ్కి వెళ్ళి షర్మిల గారిని విజయమ్మ గారిని కలిసింది వాస్తవమే, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను వెళ్ళలేదు, కుటుంబ సభ్యుడిగా మాత్రమే అక్కడికి నేను వెళ్ళాను, మా కుటుంబాన్ని కలిసే హక్కు కూడా నాకు లేదా అంటూ కూడా ఆయన ఈరోజు మీడియాను ప్రశ్నించాడు. ఏం సార్ అసలు ఏం జరుగుతుంది తెర వెనక? మంచి ఇష్యూ అండి. వైవి సుబ్బారెడ్డి గారు ఆ కుటుంబంలో ముఖ్యుడు, రాజశేఖర్ రెడ్డి గారికి తోడలుడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు లేని సమయంలో ఆ కుటుంబ యోగక్షేమాలను కానీ తర్వాత భవిష్యత్తు గురించి కానీ ఆ కుటుంబం యొక్క మంచి చెడులు చూసే బాధ్యత ఆయనకి ఖచ్చితంగా నైతిక బాధ్యత అయితే ఉన్నమాట వాస్తవం అండి. ఆయన అన్నట్టు ఆయన కుటుంబ సభ్యుడిగానే వెళ్ళాడని అనుకుందాం, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పెద్ద ఇష్యూ కాదు, అంతకన్నా మించిన రిలేషనే వాళ్ళ మధ్యలో ఉంది. కానీ ఇప్పటివరకు వైఎస్ షర్మిల గారు, షర్మిలమ్మ గారు ఇప్పుడు వరకు చేసిన రాజకీయ ప్రయాణం వేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తను కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ పార్టీని అయితే వీళ్ళు తిరస్కరించి ఎక్స్ పార్టీ అంటే వేరే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారో ఆ పార్టీ తరఫున ఆ వస్తం వేరు. కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలని, వైఎస్ఆర్సీపీ విజయ అవకాశాలని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం అనటంలో ఏ మాత్రం అనుమానం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు సొంత రక్త సంబంధికులు, అన్నా చెల్లెలు. తర్వాత ఇప్పటివరకు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని చీఫ్ మినిస్టర్ పీఠం ఎక్కించడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేశారు, కానీ ఆయన మీద పార్టీ స్థాపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఈ ఉప ఎన్నికలు రావడం, ఉప ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి ఆవిడ ఉప ఎన్నికల్లో గెలిపించే దిశగా ఆవిడ అడుగులు వేయడం, అసలు పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుంది అనుకున్న సమయంలో ఈవిడ క్రియాశీలకంగా వ్యవహరించడం, పార్టీని బ్రతికించడం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం, ఎన్నో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం, ఇవన్నీ కూడా షర్మిల గారు కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం, తన తల్లి కోసం మాత్రమే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు షర్మిలను విస్మరించారంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. అదే చెప్తున్నాను, ఇప్పుడు కేవలం ఆమె ఆయనకి చీఫ్ మినిస్టర్ ఎక్కించడానికే తను శక్తి వంచన లేకుండా కృషి చేసింది తల్లితో పాటు, ఏ విధమైన రాజకీయమైన వ్యతిరేక వ్యాఖ్యలు ఇంతవరకు చేయలేదు. తను చాలా రాజకీయ తుఫాన్లు ఎదుర్కొంది తన జీవితంలో, తన రాజకీయ భవిష్యత్ కోసం తను అక్కడ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఆ రాష్ట్రంలో కనుక రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుంది, ప్రజా వ్యతిరేక పాలన సాగుతుంది, మేము రాజన్న పాలనకి అక్కడ హామీ ఇచ్చాము కానీ ఆ పాలన అక్కడ జరగటం లేదు, అట్లాంటప్పుడు మేము ప్రజల ముందుకి కనుక వెళితే ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడాల్సి వస్తుంది, తమ అన్నకి ముఖ్యమంత్రి పదవిని దూరం చేసినట్టు అవుతుంది, కుటుంబంలో ఒక సంక్షోభానికి దారితీస్తుంది అనే ఉద్దేశం మీద ఆమె తన రణక్షేత్రాన్ని తెలంగాణలో మార్చుకుంది. నిజానికి తెలంగాణలో ఆమె ఇక్కడ చేయటానికి ఆమె పాత్రే లేదు, కానీ ఏదో ఒక రకంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే పీఠం ఎక్కించారో అదేవిధంగా తనుకు తనుగా కృషి చేసుకుని ఇక్కడ కూడా పీఠం ఎక్కాలనే ప్రయత్నం మీద వచ్చింది, కానీ అది చాలా ఎదురీత అనేది ఆమెకి కొద్ది కాలంలోనే తెలిసిపోయింది. అక్కడ రాజకీయ వాతావరణం వేరు, ఇక్కడ రాజకీయ వాతావరణం వేరు. తర్వాత అక్కడ వాళ్ళకి స్థానికత ఉంది, ఇక్కడ లేదు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానులు ఎంతమంది ఉన్నారో వ్యతిరేకులు కూడా అంతమంది ఉన్నారు. తర్వాత లోకస్టాండి అంటారు, మనకుండే స్థానికత ఏంటనేది మన అర్హత ఫస్ట్. ఏదైనా న్యాయస్థానానికి వెళ్ళిన ముందు అడిగేది వాట్ ఈజ్ యువర్
ఇంట్రెస్ట్. అట్లాగే ఇప్పుడు షర్మిల గారు అన్ని రకాల త్యాగాలు చేసి ఆయనకు అప్పచెప్పి వదిలిపెట్టి ఆయన ఇవాళ అదే రాష్ట్రంలోకి వెళ్ళి ఆయనకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తుందంటే డెఫినెట్గా అది రాష్ట్రంలోనే పెద్ద సంచలనం, తర్వాత వైఎస్ఆర్ కుటుంబంలో ఇంకా పెద్ద సంచలనం, తర్వాత ఇది కడప జిల్లాలో కూడా చాలా ప్రభావం చూపిస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూపిస్తుంది. నేను చెప్పే కదండి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమికి ఇప్పుడున్న పరిస్థితులకి తోడు ఇది ఇంకొక అడిషనల్గా అనమాట. ఇప్పుడు వరకు 50% ఓటమి పోగు వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారు, అవకాశాలు అట్లా వచ్చేసినాయి, అంటే తిరుగుబాటు అంతర్గత సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభంతో పాటు కుటుంబంలోనే తనకి సమానమైనటువంటి వ్యక్తి షర్మిల గారు కనుక వచ్చి కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకు వ్యతిరేకంగా కనుక పనిచేస్తే ఇక వేరే ఏమి ఉండదు ఓటమి తప్ప. ఆ పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి గారు కుటుంబ సభ్యుడని ఆయన చెప్తున్నాడు కదండి, ఇంత సంక్షోభ సమయంలో ఆయన ఒక మంచి మాటో మధ్యవర్తిత్వమో చెప్పకుండా ఎందుకుంటాడండి. ఇవాళ కూడా ఆమె అడిగింది, అసలు మీరు ఇట్లాంటి దుష్పరిపాలనని మీరు ఎలా సమర్థిస్తున్నారని. మేము రాజన్న ప్రభుత్వం ఇస్తాం. నిన్న వచ్చిన వార్తలో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయబారిగా వైవి సుబ్బారెడ్డి షర్మిల గారి దగ్గరికి వచ్చారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నారు కాబట్టి నువ్వు రాయబారిగా నా దగ్గరికి వచ్చి ఇట్లా చెప్తున్నావు, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు రాయబారిగా ఎందుకు మారలేదు, నువ్వు నా సమస్యలను నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచాయతీ పెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు, నువ్వు బాబాయివే కదా అంటూ కూడా షర్మిల గారు వైవి సుబ్బారెడ్డి గారిని ప్రశ్నించారంటూ కూడా నిన్న వార్త వచ్చింది. ఎంతో మానసిక క్షోభను అనిపించానని చెప్పారండి, ఆ రోజున మీరెవరు నా దగ్గరికి రాలేదు. ఆ మాట చాలండి, ఒక్క మానసిక క్షోభను అనుభవించాను, ఇన్ని రోజులు రాని బాబాయివి ఇవాళ ఎందుకు వచ్చావు అని అడిగింది. ఇప్పుడు అది వాస్తవం కదా. ఇప్పుడు ఆమె అన్ని సంక్షోభాలప్పుడు మరి కుటుంబ సభ్యుడిగా అప్పుడు వచ్చి ఆమెని ఓదార్చాలి కదా, ఆమెకు ధైర్యం చెప్పాలి కదా, ఆ రోజు రాలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్లిష్టమైన పరిస్థితిలో వచ్చినప్పుడు డెఫినెట్గా ఆమె అడుగుతుంది. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సిపి తరపున రావక్కర్లా, కుటుంబ సభ్యుడిగా ఒక సలహా చెప్పడానికి వచ్చినప్పటికీ కూడా అది రాయబారంతో సమానమే. ఆ రోజు ఆయన అన్ని అవస్థలు పెడుతున్నప్పుడు ఈమెను ఎవరో అడ్డుకోలే. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి ఈ అంశం బ్లేమ్గా మారే అవకాశం ఉందని గ్రహించే మీడియాలో ఇటువంటి వార్తలు వస్తున్నాయి, ఇవి వాళ్ళకి నెగిటివ్గా మారే అవకాశం ఉందని గ్రహించే వాళ్ళు దీన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయిందండి. ఇప్పుడు షర్మిల గారిని వీళ్ళు పెట్టిన బాధలన్నీ కూడా ఆమె అంతకుముందు అన్న కోసం ఎంత త్యాగం చేసిందో చూశారు. ఆ తర్వాత ఆమె ఎన్ని బాధలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో కూడా వాళ్ళు చూశారు. తెలంగాణ ఒకటి, ఆంధ్ర ఒకటి కాదు కదండి, రెండు పక్కపక్క రాష్ట్రాలే ఒకే డిఎన్ఏ ఉన్న ప్రజలు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఇప్పుడు మేము అందుకోసం వెళ్ళలేదని చెబుతున్నారు. ఒకవేళ జరగాల్సిన డ్యామేజ్ ఎట్టాగూ జరిగిందండి, వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రస్తావించలేదని చెప్పినా కూడా అది కూడా తప్పు కిందే అవుతుంది. ఎందుకంటే ఒక ఇంటి పెద్దగా అంత సంక్షోభం వచ్చినప్పుడు ఆయన వెళ్ళి నేను షర్మిలని మేము ప్రస్తావించలేదు అంటే ఆయన నైతిక బాధ్యత నెరవేర్చలేదని అనుకోవాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.